అసలు డ్రామా ప్రారంభించింది మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నటన అంటే నేర్పించింది మీరు, మీ మామగారు. నవరసాలన్నీ అవసరమైనటువంటి రీతిలో పండిస్తూ పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులని అనేక మందిని రెచ్చగొట్టి దాదాపు 1200 మంది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణభూతులైంది మీరు, మీ కుటుంబ సభ్యులు. మొట్టమొదటి డ్రామాకి తెరలేపింది గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు. మొట్టమొదటి డ్రామాకు తెరలేపినటువంటి తారీఖు 29 నవంబర్ 2009. చంద్రశేఖరరావు గారి దీక్ష కోసం అని చెప్పి కరీంనగర్ జిల్లా నుంచి బయలుదేరినాక అల్గనూరు చౌరస్తా వద్ద కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోతున్నారన్న సందర్భం వచ్చినప్పుడు మొట్టమొదట అసలు డ్రామా ఎట్లాడాలనే దానికి తెరలేపినటువంటి మొట్టమొదటి వ్యక్తి రంగదంపల్లి చౌరస్తా దగ్గర ప్రస్తుత ఆర్థిక మంత్రి వర్యులు. బాగా కష్టపడ్డారు, బాగా పైసలు ఖర్చు పెట్టారు, లీటర్ పెట్రోల్ కొనుకొచ్చుకున్నారు. కానీ ఆటాన పెట్టి అగ్గిపెట్ట తెచ్చుకోవడం మర్చిపోయింది. అది అసలు డ్రామాకి తెరలేపినటువంటి గొప్ప కథానాయకుడు మీరు. చార్మినార్ దగ్గరికి వస్తే సామెత చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంత అని. అంటే ఒక దొంగనే ఇంకొక దొంగ దొంగతనం ఎట్లా చేయగలుగుతాడు అనేది కరెక్ట్ గుర్తుపట్టగలుగుతాడు అన్నట్టున్నది అన్న పరిస్థితి. అందుకని ఆయన గుర్తుకొచ్చింది, మేమేదో రేపు వీల్ చైర్లో రాబోతున్నామని, స్ట్రెచ్చర్ల మీద రాబోతున్నామని, దాన్ని ఏదో జనరంజకంగా మారుస్తున్నారని. ఈ రకంగా మీ స్థాయిలో మాట్లాడడం అనేది దిగజారుడుతనానికి సంకేతం అవుతుంది. మీరు మాట్లాడి మేము మాట్లాడొద్దని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది అనేది నేను మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. సో 29 నవంబర్ 2009 రంగదాంపల్లి చౌరస్తా దగ్గర లీటర్ పెట్రోల్ తెచ్చుకున్న మీకు 50 పైసలు అగ్గిపెట్ట ఎందుకు దొరకలేదు, అది ఏ రకమైనటువంటి డ్రామానో మీరు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది అనేది ఈ సందర్భంగా నేను గౌరవ మంత్రి వర్యుల గారిని అడుగుతా ఉన్నాను. మీరు మొదలుపెట్టినటువంటి డ్రామా పాపం తెలియక, అది డ్రామా అని తెలియక నిజంగానే మీరు కష్టపడ్డారేమో, మీలాగానే చేసుకుందామనుకొని పాపం సోదరుడు శ్రీకాంతాచారి గారు ఎల్బీ నగర్ చౌరస్తాలో నిజంగా పెట్రోల్ పోసుకున్నాడు, నిజంగా అగ్గిపెట్ట తెచ్చుకున్నాడు. అమాయకుడైన శ్రీకాంతాచారికి పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్ట దొరికింది. కానీ ఆర్థిక మంత్రి గారికి పెట్రోల్ దొరికింది, 50 పైసలు అగ్గిపెట్ట దొరకలేదు. ఇది డ్రామా అవునా కాదా మరొకసారి మీరు ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మొదటి డ్రామా ఆడ మొదలైతే పొద్దుగదాంలో మామ ఇంకో డ్రామా ఆడిండు. 11:00 అల్లుడు రంగదాంపల్లి చౌరస్తాలో ఆడితే మామ ఖమ్మం జైల్లో ఆడిండు. ఖమ్మం తీసుకెళ్ళగానే జైల్లో జ్యూస్ తాగారు. జ్యూస్ ఇచ్చిన డాక్టర్ ఏడున్నాడో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఆ రోజు సార్కి ఆ దవాఖాన లోపల జైలు లోపల జ్యూస్ తాగిపించిండు ఒక డాక్టర్ సార్. ఆ డాక్టర్ తర్వాత సబ్సిక్వెంట్ గా విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని అనుకున్నారేమో పాపం ఆ డాక్టర్ని ఏకాఏకి తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలోనే కలుపుకున్నారు. ఇగో ఇది ఆ డాక్టర్ గారి చిత్రం. ఆ రోజు జైల్లో 29 నవంబర్ 2009 సాయంత్రం ఖమ్మం జైలు లోపల జైలుకి వచ్చి జైలు నుంచి ఆసుపత్రికి వచ్చినటువంటి కేసీఆర్ గారికి ఆ రోజు జ్యూస్ ఇచ్చినటువంటి డాక్టర్ ఇది. ఈ డాక్టర్ గారు తర్వాత వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి సమక్షంలో కండు వేసుకున్నటువంటి ఫోటో ఇది. అంటే మీరు ఆడిన డ్రామాకి, మీరు తాగినటువంటి జ్యూస్కి సజీవమైనటువంటి సజీవ సాక్ష్యమైనటువంటి డాక్టర్ గారు వేరే పార్టీలు ఉంటే కష్టమైతుంది అనుకొని ఈయన కూడా కండువా కప్పారు. తర్వాత ఇది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ డాక్టర్ కండువా వేసుకొని మిగతా కార్యకర్తలతో నాయకులతో కలిసి ఆయన కూర్చున్నటువంటి విషయం ఇది. ఇంకా మళ్ళీ ఏమన్నా అంటారేమో డౌట్ పడి నేను సాక్ష్యాలు కూడా తెచ్చుకున్నా, ఎందుకంటే అసలు డ్రామాలు మీ కాబట్టి. ఇగో ఇది డాక్టర్ సాబ్ జ్యూస్ తాగిస్తున్నటువంటి ఫోటో, ఖమ్మంలో కేసీఆర్ గారికి జ్యూస్ తాగిస్తున్నటువంటి ఫోటో. మరి మామ అల్లుడు పొద్దుగల్ల మామ పొద్దుకు ఆడినటువంటి డ్రామాకి ఉస్మానియా యూనివర్సిటీతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు అందరూ కూడా అదలాకుతలమై రాష్ట్రం లోపల ఎక్కడికక్కడ మీ దిష్టి బొమ్మలు తగలబెడితే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఆగమాగమై మల్ల దీక్ష స్టార్ట్ చేశారు. మల్ల స్టార్ట్ చేసినటువంటి దీక్ష ఇగో ఇది హరీష్రావు గారు పెట్రోల్ పోసుకున్నటువంటి ఫోటో. పాపం రంగదాంపల్లి చౌరస్తాలో 29 నవంబర్ 2009 నాడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామన్న స్థలం వద్ద వారు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మరిచిపోయినటువంటి దృశ్యం ఇది 29 నవంబర్ 2009. మీ అమాయకత్వాన్ని, మీ నటనని నమ్మి నిజంగానే ఇట్లా చేయవచ్చు అని చెప్పి కాల్చుకొని చచ్చిపోయేటప్పుడు కూడా మేమందరం దవాఖానకు పోతే ఇంత గాలిన శ్రీకాంత్ మమ్మల్ని అడిగినటువంటి మాట, నేను కూడా పోయిన రోజు దవాఖానకి. నేనేమైనా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడునరన్నా అన్నాడు. కాలిపోయాడు, సజీవ దహనమయ్యాడు మీరు ఆడిన డ్రామాకి మొట్టమొదట బలైనటువంటి ఒక ముక్కుపచ్చలారన్నటువంటి యువకుడు. 7 ఏళ్ల శ్రీకాంతాచారి గారి తల్లి ఎవరు? కౌశిక్ రెడ్డి గారు,
ఆదర బాదరగా కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇయాల్సి వచ్చింది? ఈ శ్రీకాంతాచార్యుల అమ్మేడు ఈ రోజు దాకా ఎందుకు? ఈ శ్రీకాంతాచార్యుల తల్లి మల్లిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచార్యుల తల్లి గౌరవనీయురాలు శంకరమ్మ గారికి ఈ రోజు దాకా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మనసొప్పలేదు. ఎమ్మెల్సీ చిన్నవేటి అనుకుంటే రాజ్యసభ ఇయ్యనుంటివి. ఎవరో బడుగుల లింగయ్యాలో అని కులం కోసం ఇంకొకరిని చేస్తే ఇంకొకరిని చేస్తే ఇంకొకరు చేస్తే వారికి ఎందుకు ఇచ్చిరని నేను అడుగుతలేను. కానీ మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి దాదాపు 1200 మందికి స్ఫూర్తినిచ్చి చివరికి ఢిల్లీలో కూడా కదిలికొచ్చినందుకు కారణభూతమైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంతాచారి కుటుంబం ఇలా ఏడుందో ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇక తర్వాత సార్ నిమ్స్లో వేసిన దీక్ష మీకు అందరికీ తెలుసు. మంచి మంచి విటమిన్లు, మంచి మంచి సలైన్లు, మంచి మంచి ఇంజెక్షన్లు అన్నీ తీసుకొని సార్ ఆడినటువంటి దీక్ష ఇది. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మరి మాది డ్రామా అయితే ఇదేంటిదో ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నించదలుచుకున్నాను. ఇంజెక్షన్లు తీసుకుంటారు, విటమిన్లు తీసుకుంటారు, టాబ్లెట్లు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటే కూడా అది డ్రామా కాదు. ఇది ఇంకొక ఫోటో, చాలామంది మర్చిపోయిన ఫోటో. 2008లో ఈ రాష్ట్రంలో ఉప ఎన్నిక అయింది. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ శాసనసభ్యులందరినీ రాజీనామా చేపించి అందులో సగం సీట్లకు ఎక్కువ ఓడిపోతే 7 ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన వాళ్ళ దాంట్లో ఈ డ్రామాల ముచ్చట మాట్లాడిన మంత్రి ఒక ఆయన, ఆయన గెలిచిన తెల్లారే ఉప ఎన్నికల ఫలితం వచ్చిన తెల్లారే పోయి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారిని కలిసి బోకే ఇచ్చిండు. నెట్లోంచి డౌన్లోడ్ చేసినవన్నీ, అందుకని కొంచెం బ్లరీ చేసింది ఇది. ఇది ఇది తారీఖు వచ్చి జూన్ 2. అప్పుడు అదృష్టం చూడు, తెలంగాణ వచ్చిన రోజే జూన్ 2, 2008 తారీఖు నాడు అన్నవయ్య రాజశేఖర రెడ్డి గారికి బోకే ఇచ్చిండు. మీసంటోళ్ళు తెల్లారిపోయి గజేంద్రమయ్య పంచాయతీ 17 ఇట్లా 7 గెలిస్తే నువ్వు రాజశేఖర రెడ్డిని ఎట్లా గెలుస్తావు, మామకేమన్నా వెన్నుపోటు పొడుస్తున్నావు అంటే ఆ రోజు అల్లుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నాకు సిద్దిపేట ఒక డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి పోయి నేను మోకే ఇచ్చి ముఖ్యమంత్రిని కలిసినా అని చెప్పిండు. మరి అది డ్రామానా అది నిజమా అనేది మామయ్య చెప్తాడా అల్లుడు చెప్తాడా మనకు తెలియదు. 2009 ఎన్నికలు అయిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ అనుకునే రీతి లోపల సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అయినటువంటి పరిస్థితి. ఆ సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అయిన రోజు చంద్రశేఖరరావు గారు తీవ్ర మనస్తాపానికి గురై వారు ఒక మాట చెప్పారు ప్రెస్ మీట్ చెప్పి, ఇక రేపటి నుంచి నాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి వద్దు, ఈ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నా, అస్త్ర సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పి చంద్రశేఖరరావు గారు 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో 9 సీట్లు గెలి 10 సీట్లు కూడా గెలవక బాధతో అస్త్ర సన్యాసం చేసుకున్నారు.